नमस्ते नेनु मी कृष्ण वेलकम बैक टू कृष्णसना फूडीज़ एवरैना फस्ट टाइम मन चैनल चूस्तुन्नट्लयिते लाइक चेसी सब्सक्राइब चेयंडी। ई रोज़ु मन वीडियो वच्चेसी हेल्दी स्वीट रेसिपी चेसी चूपिस्तुन्ना। पोट्टी पेसलु अलाने बेल्लम उंटे चालू ईजीगा निमिषंलो पिल्ललकु स्वीट चेसी पेट्टोच्चु। इला स्वीट चेसी पेट्टारंटे इंट्लो वाळ्ळु कूडा इष्टंगा तिंटारु। ई स्वीट कूडा हेल्त् की चाला मंचिदी काबट्टी अप्पुडप्पुडु पिल्ललु स्वीट अडिगिनप्पुडु इला स्वीट चेसी पेट्टंडी। ई स्वीट रेसिपी एला चेयालो ओकसारि वीडियोलोकी वेल्लि चूसेयंडी। ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక గ్లాసు పొట్టి పెసరపప్పు తీసుకోండి। మీ దగ్గర పొట్టి పెసరపప్పు లేకపోతే పెసలైనా తీసుకోవచ్చు। నేనైతే 1/2 కేజీ తీసుకుంటున్నా। ఇలా ఒక గ్లాసు పొట్టి పెసరపప్పు తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోవాలి। ఇలానే స్టవ్ దగ్గర ఉండి గరిటతో వేపుకుంటూ ఉండాలి। మొత్తం పప్పు అంతా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। మీరు స్టవ్ మీద పెట్టి వేరే పని చేసుకుంటే పప్పు మాడిపోతది। లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోవాలి। చూశారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టే పప్పు ఇలా కంప్లీట్ గా వేపుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు। మీకు అంతగా డౌట్ అనిపిస్తే ఒకసారి నోట్లో 2 పలుకులు వేసుకొని తిని చూడండి। కరకలాడిందంటే పప్పు కంప్లీట్ గా వేగిపోయినట్టే। ఇలా వేపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేపుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పు మొత్తం వేసుకోండి। కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు వేసుకోవాలి। ఇలా పెసరపప్పు వేసుకున్నాక 4 యాలక్కాయలు కూడా వేసుకోండి। ఇలా యాలక్కాయలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటది। యాలక్కాయలు వేసుకొని మూత పెట్టి స్మూత్ గా పౌడర్ లా చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ సేమ్ అదే కడాయి పెట్టుకున్నాక ఒక గ్లాస్ పొట్టు పెసరపప్పుకి 2 గ్లాసులు బెల్లం వేసుకోండి। 1/2 కేజీ పప్పుకి 1/2 కేజీ బెల్లం వేసుకోవాలి। మీరు ఇంకా స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఉంటే గ్లాసున్నరైనా వేసుకోవచ్చు। ఇలా బెల్లం వేసుకున్నాక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి। ఇలా వాటర్ వేసుకున్నాక బెల్లం కరిగే వరకు బెల్లం పాకాన్ని మరిగించుకోవాలి। బెల్లం మొత్తం కంప్లీట్ గా మరిగాక అప్పుడు వడకట్టుకోండి। ఏమైనా డస్ట్ ఉంటే పోతది। వడకట్టుకున్న బెల్లం పాకాన్ని ఇలా కడాయిలో వేసుకున్నాక పాకం 1 నిమిషం పాటు మరగబెట్టుకోవాలి। చూశారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టే పాకం ఇలా మరుగుతున్నప్పుడే మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పెసరపప్పు పౌడర్ ఇందులో వేసుకోండి। ఇలా పౌడర్ మొత్తం వేసుకున్నాక కలుపుతూ ఉండాలి। పెసరపప్పు పొడి మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి। ఈ బెల్లం పాకంలోనే పెసరపప్పు పొడి ఉడికించుకుంటూ ఉండాలి। ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ వేయనవసరం లేదు। ఈ ఒరిజినల్ కలర్ అయితేనే బాగుంటది। స్వీట్ ఇలా ఉడుకుతున్నప్పుడే 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి। ఇలా స్వీట్లో నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటది। పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగితే ఇలా నిమిషంలో చేసి పెట్టండి। హెల్తీగా చాలా టేస్టీగా కూడా ఉంటది। చూశారు కదా పొట్టి పెసరపప్పు బెల్లం ఈ రెండు ఉంటే చాలు నిమిషంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు। ఈ స్వీట్ హెల్త్ కి కూడా చాలా మంచిది। చూస్తున్నారా వీడియోలో కనిపిస్తున్నట్టే కలర్ చేంజ్ అవడం స్టార్ట్ అవుతుంది। ఇలా దగ్గరికి ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోద్ది। ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా దగ్గరికి కుక్ చేసుకోవాలి। మీరు కావాలనుకుంటే ఇదే టైంలో డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు। నేనైతే వేయట్లేదు। ఇలా డార్క్ కలర్ వచ్చినంత వరకు కుక్ చేసుకుంటే హల్వాలా సరిపోద్ది। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో నెయ్యి అప్లై చేసుకున్నాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న స్వీట్ మొత్తం వేసుకోండి। ఇలా స్వీట్ మొత్తం వేసుకున్నాక పైన ట్యాప్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి। కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు। చూశారు కదా 10 నిమిషాలు అయ్యాక హ్యాండ్కి కూడా ఏం టచ్ అవ్వట్లేదు। బౌల్ నుండి కూడా స్వీట్ సెపరేట్ అవుతుంది। ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేయండి। ఇలా రివర్స్ చేశాక బౌల్ మీద ఒకసారి ట్యాప్ చేస్తే వెంటనే స్వీట్ ఊడొస్తుంది। ఇప్పుడు పైన గార్నిష్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి। నేనైతే బాదం తీసుకున్న హెల్త్కి మంచిదని ఈ బాదం ప్లేస్లో జీడిపప్పు కిస్మిస్ పిస్తా ఇవేమైనా తీసుకొని గార్నిష్ చేసుకోవచ్చు। ఇప్పుడు చాక్ తీసుకొని పీసెస్లా కట్ చేసుకోండి। ఇంకా కొంచెం చల్లగా అయితే విడివిడిగా పీసెస్లా వస్తాయి। చూశారు కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది। చూడ్డానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా। చూశారు కదా పెసరలతో స్వీట్ రుచికి రుచి ఉంటది ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ పెసరలతో స్వీట్ చేసి ఇంట్లో వాళ్ళు పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూశారు కదండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసన ఫుడీస్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్